हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू अवर चैनल। ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసేయండి। ఈ రోజు వచ్చేసి మన వీడియో ఏంటంటే, మీకు గరం మసాలా టేస్టీగా కర్రీస్ రావాలంటే ఎలా గరం మసాలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీకు వీడియోలో చూపించబోతున్నాను। ఏంటంటే, మనం నాన్ వెజ్ చేసుకునేటప్పుడు మసాలా అనేది కరెక్ట్గా ఉంటేనే మనకి కర్రీ అనేది టేస్ట్ వస్తుంది కదా। నాన్ వెజ్ కర్రీస్కి స్పెషల్గా మనం మసాలా అనేవి నీట్గా రెడీ చేసుకుంటే మనకి ఎటువంటి స్మెల్ అనేది లేకుండా నీట్గా టేస్టీగా వస్తుంది। ఎవరైనా తింటే అబ్బా ఏం బాగుందో, మన కర్రీ చేస్తుంటేనే ఆ స్మెల్ బయటికి వెళ్ళిపోయి అబ్బా ఎంత బాగా చేస్తున్నారు ఏం కర్రీనా అని అనుకునేటట్టు ఉండాలి అంటే గరం మసాలా అనేది కంపల్సరీగా ఉండాలి కదా। అదే గరం మసాలా మంచి స్టైల్లో నీట్గా మంచి టేస్టీగా రావాలంటే ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం। ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి। మనం గరం మసాలాకి కావాల్సిన పదార్థం చూద్దాము। ధనియాలు, అలాగే పలావ్ పువ్వు, యాలకులు, లవంగాలు, అలాగే దాల్చిన చెక్క, జీలకర్ర, వెల్లుల్లి, గసగసాలు, ఇవి మాత్రం కంపల్సరీ ఉండాలండి। దాల్చిన చెక్క ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, పలావ్ పువ్వు కూడా మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। యాలకులు, జీలకర్ర కామన్గా అందరూ వేస్తారు, లవంగాలు, కానీ చాలామంది దాల్చిన చెక్క, పలావ్ పువ్వు ఇవి వేయరు కదా। ఇంకొకటి ఏంటంటే వెల్లుల్లి వేయరు, అల్లం వెల్లుల్లి సపరేట్గా ఆడతాం కదా అని చెప్పి దీంట్లో వెల్లుల్లి వేయరు, కానీ వెల్లుల్లి వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది కర్రీ, ఓకేనా। వీటిలన్నింటిని ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ముందు మనం పాన్ పెట్టుకోవాలండి। పాన్ పెట్టుకుని దీంట్లో ఆయిల్ గట్ట ఏమీ వేయకూడదు, ఆయిల్ గట్ట ఏమీ వేయకుండానే కొంచెం పెనం వేడెక్కిన తర్వాత మనం దాంట్లో ఒక్కోటి వస్తువులన్నీ మనం ఏవైతే పక్కన పెట్టుకున్నామో, జీలకర్ర కానీ, యాలకులు కానీ, దాల్చిన చెక్క, గసగసాలు, ఇవన్నీ ఒక్కోటి వేసుకుని మనం బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి, మాడిపోకుండా చూసుకోవాలండి। మాడిపోకుండా మంచిగా మనం దీంట్లో ఒక్కోటి ఫ్రై చేసుకుంటా ఉంటే అవి బాగా ఏగుతాయి, ఏగింది వాటిని బాగా మనం చల్లారనివ్వాలి। ఎప్పుడైతే మనం వెల్లుల్లి, దాల్చిన చెక్క, పలావ్ పువ్వు వేస్తామో మనకి టేస్ట్ అనేది చాలా బాగుంది। అల్లం వెల్లుల్లి పేస్టు మళ్ళీ సపరేట్గా వేసుకోవాలండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఏమేమి వేసి ఆడతానో మీకు నేను చూపిస్తాను। ఈ మసాలా మనం నాన్ వెజ్కే కాదండి, వెజిటేరియన్లో కూడా చాలా బాగుంటుంది, గుత్తొంకాయలో కానీ, బంగాళదుంపలో కానీ, పన్నీర్ కర్రీ కానీ, ఏదైనా ఈ మసాలా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది। ఇప్పుడు నేను ఆయిల్ గట్టి ఏమి వేయట్లేదు, నార్మల్గానే డైరెక్ట్ మిక్సీ కూడా పట్టట్లేదు, కొంచెం వాటిని ఫ్రై చేసి ఆ తర్వాత మనం మిక్సీ పడుతున్నాను, ఓకేనా। అందరూ చేస్తారు మసాలా, బట్ దాల్చిన చెక్క, పలావ్ పువ్వు, వెల్లుల్లి దీంట్లో వేసి పౌడర్ చేయరు కదా, అల్లం వెల్లుల్లిలో నార్మల్గా అల్లం వెల్లుల్లి వేస్తారు కాబట్టి దాంట్లో మసాలా పడతాం, కానీ గరం మసాలాకి వెల్లుల్లి వేయటం వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది, ఓకేనా। ఈ వీడియో మీ అందరికీ అంటే చాలా బాగా యూజ్ అవుతుంది, అలాగే న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి మసాలా ఎలా పట్టాలో తెలియదు కదా, బయట నుంచి రెడీమేడ్గా కొనుక్కొని వచ్చేస్తారు, అలా కొనుక్కొని రావడం కంటే మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే, ఇది మ్యాక్సిమం మనం ఇలా ఫ్రై చేసి మిక్సీ పడుతున్నాం కదండి, దీంట్లో వాటర్ గట్ట ఏం కలపం కదా, మినిమం 2 మంత్స్ వరకు ఇది అసలు ఏం పాడవదండి, 2 మంత్స్ అయినా అట్లనే ఉంటుంది మీకు। ఏంటంటే మనం స్టోర్ చేసుకునేటప్పుడు డబ్బాలో మంచిగా తడి గట్టలు ఏమి లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకుని ఈ పౌడర్ మనం దాంట్లో వేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం 2 అవర్స్ అంటే 2 మంత్స్ వరకు మనకి ఫ్లేవర్ కూడా ఏమీ పోదు, ఫ్లేవర్ కూడా సేమ్ అదే ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ కూడా ఏం పాడైపోదు, ఎందుకంటే దీంట్లో మనం వేయం కదా, వాటర్ గట్టి ఏమి వేయము, డైరెక్ట్ చూసారు కదా ఫ్రై చేశాను, ఫ్రై చేసిన తర్వాత చల్లారబెట్టి డైరెక్ట్ మనం మిక్సీ పట్టేస్తున్నాను, ఇలా మిక్సీ పట్టడం వల్ల తొందరగా మనకి మసాలా అనేది పాడవకుండా ఉంటుంది, మంచి ఫ్లేవర్ ఉంటుంది। వాటర్ వేయటం వల్ల ఏంటంటే తొందరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి, సో నేను వాటర్ గట్టి ఏమేయకుండా డైరెక్ట్ మిక్సీ పడుతున్నాను, ఓకేనా। చూసారు కదా ఇప్పుడు మనకి మిక్సీ పట్టిన తర్వాత పౌడర్ అనేది ఎలా తయారైపోయిందో, ఇట్లా మనం కొంచెం మెత్తగా పౌడర్ చేసేసుకుంటే సరిపోతుంది, మనకి చల్లారిన తర్వాత అయితే మనకి డ్రైగా వస్తుంది, లేదంటే మన వేడివేడిగా చేసేస్తే మెత్తగా అయిపోతుంది। నేను మనకి వీడియో చూపించడం కోసమని కొంచెమే చేశాను, ఆల్రెడీ నా దగ్గర స్టోరేజ్లో ఉంది ఈ వీడియో, కానీ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు। మరిన్ని మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకురావాలంటే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా। మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను, అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్।